వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, అరెస్ట్ అయిన సభ్యులో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. నిందితుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహికల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రమేష్తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు ప్రింటర్లు సీజ్ చేశామన్నారు. ఒకటి నేషనల్ హైవే మెయిన్ హైవేలో పెట్టి పొల్యూషన్ టెస్టింగ్ పేరుతోనే వాళ్ళు ఈ కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి ఈ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మడము. సెకండ్ ఆర్టీఓ దగ్గర వెహికల్ పెట్టుకొని అక్కడ ఇన్స్టంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వను. ఈ రెండు రకాల వీళ్ళు మోడస్ ఆపరాండి ఇల్ది. సో ఈ రమేష్ నాయక్ అనేవాడు ఈ నేషనల్ హైవేలో వెహికల్ పెట్టుకొని అక్కడ ఈ అంతా ఈ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాడు. ఈయనే మన A4 దగ్గర A8 కృష్ణా దగ్గర నుంచి ఆ సాఫ్ట్వేర్ ఉంది, ఒక MS సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంది ఈ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ చేసేది. ఆయన దగ్గర నుంచి తీసుకుని అంతా ఆ సాఫ్ట్వేర్ పర్చేస్ చేసుకుని ప్రజలందరూ కూడా ఈ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేవాడు. A2 సాయిరామ్ అని చెప్పి ఈయనే అంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు. వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడం జరిగింది. ఈయనకి మొత్తం ఈ పాలసీస్ ఎట్లా ఉంటుంది ఏమి అనే మొత్తం ఆయనకు అవగాహన ఉంది. ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఆయన ఈ ఒక ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేవాడు. ఈయన కూడా ఆయన మొబైల్లోనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎవరు అడిగితే ఇమీడియట్లీ అక్కడి నుంచే ఒక ప్రింట్అవుట్ చేసి అక్కడి నుంచే అది డౌన్లోడ్ చేసి అక్కడ అమ్మేవాడు ఫేక్ పాలసీస్. A3 ఈయన కూడా ఈ గోవర్ధన్ అని చెప్పి ఈయన కూడా ఒక పొల్యూషన్ వెహికల్ టెస్టింగ్ వెహికల్ పెట్టుకున్నారు. బిఎన్ రెడ్డి నగర్ దగ్గర పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ అమ్మారు. రెండు రకాల, ఒకటి నేషనల్ హైవే.